నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జగనన స్వచ్ఛ సంకల్పం క్లాబ్ సందర్భంగా 9వ వార్డులో తడి పొడి చెత్త హానికర వ్యర్థాలను వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి ఇచ్చేందుకు వీలుగా నగర మేయర్ శృంకర శివప్రసన్న వార్డ్ ప్రజలకు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు కార్పొరేట్ కంపర జాబితాతో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన పారిశుద్ధ్యం అందించాలనే ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాబ్ కార్యక్రమాన్ని జూన్ జూలై నెలల్లో 40, 41 వార్డుల్లో నిర్వహించారన్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జులాని, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా మెరుగైన పారిశుద్ధ్యం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మన క్లాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జగనన్న స్వచ్ఛ సంకల్పం. దీంట్లో ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి నగరం కూడా శుభ్రంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన కాకినాడలో జూన్ జూలైలో పైలట్ ప్రాజెక్ట్ కింద 40, 41 వార్డులను తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు మన కాకినాడలో మిగిలిన వార్డులన్నింటిలో కూడా బ్లాక్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో 3 డస్ట్బిన్లు, ఏదైతే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తలను వేయడానికి డస్ట్బిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డస్ట్బిన్స్ చాలామందికి తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన ఉంది. మన రెడ్ కలర్ డస్ట్బిన్ ప్రమాదకరమైన చెత్తలు అని వెళ్ళడం ఇస్తున్నాము. దాని గురించి కొంచెం అవగాహన లేకుండా ఉండడం వల్ల దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ రెడ్ డస్ట్బిన్లో మీరందరూ కూడా ప్రమాదకరమైన చెత్త అంటే మనం వాడుతున్న డిస్పోజల్ మాస్కులు, డైపర్లు, శానిటరీ నాప్కిన్స్, అలాగే గాజు టీన్స్ వంటి పదార్థాలను అందులో వేయవలసింది కూడా ప్రజలందరికీ కూడా చెప్తున్నాము. మీరందరూ ఇలా 3 రకాలుగా డివైడ్ చేసి మీరు వేయడం ద్వారా మీతో పాటు మన శానిటరీ వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు కూడా పరిశుభ్రంగా, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా ఈ 3 డివైడ్ చేసి వేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.